మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏ స్థానం విద్యను సూచిస్తుంది, నవగ్రహాలలో ఏ గ్రహం బాగుంటే విద్య బాగా వస్తుంది? ఇవి రెండు భిన్నమైన అంశాలు. నవగ్రహాలలో రవి, చంద్రుడు, బుధుడు, అలాగే కుజుడు, గురువు, శుక్రుడు, శని, ఇవి ఏడు రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాలన్నీ వారి వారి లక్షణాలకు సంబంధించిన విద్యలు ఇచ్చేవే. విద్య ఒక రకం కాదు, అనేక రకాలు. ఇందులో ఊహ అనేది ఒకటి ఉంటుంది. విద్యని మనం అభ్యసనం చెయ్యాలి, నేర్చుకోవాలి అంటే ఊహాశక్తి బాగా ఉండాలి. ఊహాశక్తిని మనకు అందించేటటువంటి గ్రహం బుధ గ్రహం, మెర్క్యూరి. ఊహలు బాగుంటాయి. ఈ ఊహ మాటగా మారాలి, గురువును ఆశ్రయించాలి, గురుగ్రహం అనుగ్రహం కావాలి. ఈ మాట విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఖచ్చితంగా ఇదే సమాధానం, ఈ తర్వాత మళ్ళీ సమాధానం లేదు అనే ఖచ్చితత్వం రవిగ్రహం అనుగ్రహంతో ఉంటుంది. మాటకు మృదువు, ఆప్యాయత, చిరునవ్వు, ప్రేమ చంద్రగ్రహం కారణంగా. ఇక మళ్ళీ ఇంకో సమస్య ఎదుటి వారికి రాదు, ఇంకో ఊహ రాదు. కుజగ్రహం ధార్మికత అంటారు. ఇక్కడితో విరామం ముగిసిపోయింది. శనిగ్రహం అనుగ్రహం, మొత్తం మీద చదువు రావాలి, అన్ని గ్రహాలు అనుగ్రహం కావాలి. బుధుడి అనుగ్రహం ఉంటే ఎక్కువగా వస్తుంది. అలాగే 12 స్థానాలలో మన లగ్నం నుంచి 4వ స్థానం విద్యకు ప్రధానం, అది మాతృస్థానం. చతుర్థం హిబుకం వేష్మ బంధురభ్యసుఖం జలం పాతాళం జననీ మాతృ ఉదకం చపయోమృతం, ఇవన్నీ కూడా చతుర్థ భావం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ప్రయోజనాలు అని నిఘంటువు చెబుతూ ఉంటే, రాశి నిఘంటువు కారక నిఘంటువులు చెబుతూ ఉంటే, చతుర్థ భావం విద్య, ఉన్నత విద్య, విదేశాలలో విద్య 9వ స్థానం. కనుక 4వ స్థానాన్ని గమనించాలి. చతుర్థ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడా చూడాలి. చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉంటే విద్య భంగింపబడుతుంది, గ్యాప్ వస్తుంది. ఒక సంవత్సరం తెలియకుండానే అలా కాలంలో గడిచిపోతుంది. ఏ విద్య చదువుకుంటారు, ఇంజనీరింగా, డాక్టరా, లేకపోతే ఇంకేదైనా అవుతాడా, అవన్నీ కూడా జ్యోతిషం ద్వారా మనం అంచనా వేయవచ్చు. 4వ స్థానం, 9వ స్థానం ఇవి ప్రధానమైనవి. బుధుడు ప్రధానమైన గ్రహం.